అందరికీ నమస్కారం సార్. నా పేరు బాలాజీ బాబు. నేను బయోసీడ్ కంపెనీ తరపున గుంటూరు ప్రకాశం జిల్లాకి ఈ సేల్స్ ఆఫీసర్గా పనిచేయడం జరుగుతుంది. బయోసీడ్ కంపెనీ తరపున జొన్న 7707 ఈ సంవత్సరం రైతు విత్తడం జరిగింది. ప్రస్తుతానికి మనం సిరిపురం విలేజ్ కొల్లిపురం మండలం గుంటూరు జిల్లాలో ఉన్నాం. ఈ బయోసీడ్ 7707 పోయిన సంవత్సరము రైతులు వేయడం జరిగింది. సో రైతుల కోరిక మేరకు మేము వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కూడా జరిగింది. సో రైతులు కొంతమంది ఏమ అడుగుతున్నారంటే ఈ పంట వేసుకునే విధానం ఎలా, దాని సాగు విధానం ఎలా, ఫెర్టిలైజర్ ఎలా అప్లై చేయాలి, అదేవిధంగా నీళ్లు వసతి ఎలా ఇవ్వాలి అనేది కొంతమంది రైతులు క్వశ్చన్లు అడుగుతున్నారు సార్. నాకు ఫోన్ చేసి సార్ దానికోసం వివరణ కోసం ఈ వీడియో తీస్తున్నాను సార్. సో మామూలుగా మనము జొన్న విత్తేటప్పుడు మూడు విధాలుగా విత్తుకుంటాం సార్. ఫస్ట్ వచ్చేసి మనము సాలు తోలడం ఒకటి, తర్వాత ఎదపెట్టడం ఒకటి, తర్వాత వచ్చేసి జీరో టిల్లేజ్ అంటారనమాట, బెజ్జాలు పెట్టి రంధ్రాల్లో విత్తనాలు వేయడం ఒకటి. ఈ మూడు రకాలుగా విత్తుకోవడం జరుగుతుంది. సో మీరు ఎలా వేసినా కూడా సో నీళ్లు సరిపడ ఇచ్చుకోవాలి. ఫర్ సపోజ్ మనం సాళ్ళు తోలామనుకోండి, సో ఏ దారిలో అయినా కూడా పద్ధతులు మనము సాలుకి సాలుకి అంటే వరుసకి వరుసకి మధ్య 18 నుంచి 20 ఇంచులు ఉండేట్లు మనం చూసుకోవాలి. అదేవిధంగా మొక్కకి మొక్కకి మధ్య దూరం అంటే ఒక మొక్కకి మధ్య దూరము దాదాపు 8 నుంచి 9 ఇంచుల వరకు ఉండేట్లు మనం చూసుకోవాలన్నమాట. అదేవిధంగా చూసుకుంటే మనము ఎద పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీరు గమనించిన రైతులు ఒక్కొక్క చోట ఎద పెట్టినప్పుడు గింజలు ఒకటే చోట కుప్పగా పడతాయి. అలా కుప్పగా పడినప్పుడు ఏమవుతుంది అంటే ఆ కుప్పలోనే ఒక 10 గింజలు 20 గింజలు మడవడం కూడా జరుగుతుంది. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే దాన్ని పికింగ్ చేయాలి అంటే తీసేయాలన్నమాట. అదేవిధంగా మనము గుంటూరు జిల్లా కొన్ని సరౌండింగ్ ఏరియాకి వచ్చే ప్యాడీ కటింగ్ తర్వాత అంటే వరి కోత తర్వాత సో ఆ తేమతోనే సరిపడేటట్టుగా ట్రాక్టర్ బెజ్జాలు వేసేసి అందులో విత్తనాలు వేయడం జరుగుతుంది. సో ఈ విధంగా రైతులు అనేది మూడు రకాలుగా మనము విత్తనం విత్తుకోవడం జరుగుతుంది. సో తర్వాత మనం ఫెర్టిలైజర్స్ వరకు వచ్చేసరికి సో మనకి జీరో టిల్లేజ్ కానీ ఎద పెట్టినప్పుడు కానీ ఆల్రెడీ ఫెర్టిలైజర్స్ ఆటోమేటిక్గా అప్లై చేయడం జరుగుతుంది. తర్వాత రెండో ఫస్ట్ మనము జీరో టిల్లేజ్లో ప్యాడీ కటింగ్ తర్వాత అంటే వరి కోత తర్వాత వేస్తారు కాబట్టి సో 20 రోజుల వరకు వాళ్ళు ఎటువంటి ఫెర్టిలైజర్స్ అప్లై చేయరు గుంటూరు జిల్లా రైతులు. అదేవిధంగా మనం సాళ్ళు పెట్టుకున్నప్పుడు ఫస్ట్ మనము దుక్కిలో ఏమేసుకోవాలంటే డిఏపి ఎంఓపి వేసుకోవడం వల్ల అదేవిధంగా మనకు ఫస్ట్ దఫా అయిపోతుంది. సో రెండో దఫా మనం ఎప్పుడు ఇవ్వాలంటే సో రెండో దఫా వచ్చేసి మనము 45 నుంచి 50 రోజులు ఎప్పుడైతే పాలు పోసుకోవడానికి రెడీగా ఉంటుందో దానికంటే ఒక 10 రోజుల ముందు రెండో దఫా వేసుకోవాలి. రెండో దఫా ఏం వేసుకోవాలంటే మనము పొటాష్ మరియు యూరియా వేసుకోవడం వల్ల ఉపయోగపడుతుంది. సో ఇదే విధంగా చూస్తే మనకు పురుగు మందులు. సో పురుగు మందులు అచ్చంగా మనం కొట్టకూడదు సార్. సో పురుగు మందులు కొట్టేటప్పుడు మనము జాగ్రత్తగా పురుగు అంటే పురుగు మందు ఇదే కొట్టాలని మనం చెప్పకూడదు అనమాట. ఆ పురుగు ఏదుంది మనం గమనించి మన షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన డీలర్ గారు ఆ పురుగుకి సంబంధించినటువంటి మందు ఇస్తారు. చాలామంది ప్రొక్లేన్ కానీ కొరోజన్ కానీ ఇలా కొన్ని నేముడ్ కంపెనీస్ పురుగు మందులు కొట్టడం కూడా జరుగుతుంది అనమాట. అదేవిధంగా చూస్తే మనకు కలుపు. సో కలుపు మందు ఎలా కొట్టాలంటే సో మామూలుగా జీరో టిల్లేజ్లో కానీ మనం ఎద పెట్టినప్పుడు కానీ సో అదేవిధంగా మనము సాళ్ళు తోలుకున్నప్పుడు కానీ ఈ మూడు రకాలు వేసినప్పుడు ఎప్పుడైతే విత్తనం పెట్టిన 24 నుంచి 48 గంటల లోపల మనము కలుపు మందు కొట్టుకోవాలి, స్ప్రే చేసుకోవాలి. అంతకు మించి కొట్టారంటే మీకు మొక్క డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. సో కాబట్టి కలుపు మందు మీరు జాగ్రత్తగా మీరు కొట్టుకోవాలి. అదేవిధంగా చూస్తే మనకు నీళ్లు. సో నీళ్ళు ఎప్పుడు ఇవ్వాలంటే మనకు దాదాపు మనకి జొన్నకి 3 తళ్ళు ఉంటే బాగా మంచి దిగుబడి వస్తుందండి. ఒకవేళ నీటి వసతి లేదంటే సో ఫస్ట్ మనం మొలకిచ్చే ఎత్తినప్పుడు ఒకసారి, అదేవిధంగా రెండోసారి వచ్చేసి మనము 25 రోజులు 30 రోజులు మధ్యలో వేసుకోవాలి. అదేవిధంగా మనకు ఎప్పుడైతే కంకి పాలు పోసుకుంటుందో ఆ టైంలో ఒకసారి ఈ విధంగా మూడు సార్లు నీళ్ళు ఇచ్చుకోవడం జరుగుతుంది. కొంతమంది రాయలసీమ అటువంటి జిల్లాల్లో రైతులు ఏం చేస్తుంటారంటే ఒక తడి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 25 నుంచి 30 40 రోజుల మధ్యలో ఒక తడి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా రైతులు మనము నీటి తడి విత్తుకునే విధానం, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఈ రకంగా మీ పొలానికి అనుగుణంగా ఏదైతే సూటబుల్ అవుతుందో అవి మాత్రమే మనము సెలెక్ట్ చేసుకొని వేయడం వల్ల మంచి దిగుబడి సాధిస్తాం. ఈ బయోసీడ్ 7707 వచ్చేసి రైతు సోదరులందరికీ మంచి దిగుబడులు ఇస్తున్నాయండి. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకు ఈ పొలంలో కూడా మనకి మంచి గింజలు రావడం జరిగింది. సో ముత్యాల లాంటి తెలుపు వర్ణం గింజలు ఉన్నాయి. అదేవిధంగా వీరి సరాసరి దిగుబడి 25 నుంచి 28 క్వింటాలు రావడం జరుగుతుంది గుంటూరు జిల్లాలో. సో చాలామంది రైతులు నాకు ఫోన్ చేసి విత్తనాలు కూడా తీసుకున్నారండి. ప్రతి ఒక్క రైతుకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఈ విధంగా మీకు అందరికీ నేను ఎప్పుడు అందుబాటులో ఉంటానని నా ఫోన్ నెంబర్ కూడా మీకు కింద షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.